జనంలో ఉన్న చెప్పాం, శాస్త్రవాక్యాలు పురాణంగా చెప్తున్నటువంటివే చెప్పాం. మరి స్వామివారు ఏం చెప్పారండి, మేమేమి ఆచరించాలండి అంటే ఏం లేదండి, గురువుల్ని నమ్మి గురువులు వెంట ఉండండి. ఇలాగా మన కోసం పోరాడేటువంటి వారు నిరంతరము ప్రమాద స్థానంలో ఉన్నట్టే. ఎవరి కోసం? మన హిందూ ధర్మం కోసం. మన మతాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే మీకు బలం వస్తే సంఘానికి బలం వస్తుంది. ఇందాక మేము చెప్పిన మాట, మీరు బలపడాలి అంటే, మీరు బలపడితే సంఘం బలపడుతుంది. సంఘం బలపడాలి అంటే మీరు ఆధ్యాత్మికత బలపడాలి. మీలో ఆధ్యాత్మికత బలపడాలి అంటే మనం మన ధర్మాన్ని పిల్లలతో సహా ఆచరింపచేస్తూ గౌరవిస్తూ 10 మందిని తయారు చేయాలి. వారు పడుతున్నటువంటి శ్రమ దేని కొరకు అంటే వారిని నివారించడానికి కాదు, మనల్ని పెంచడానికి. వాళ్ళు పెరుగుతున్నారంటే అర్థమేమి, మనం మారుతున్నాం. మనం మారకూడదు. ఎందుకు మారకూడదు? ఏదో మనం మత ప్రచార వేదికగా కాదు, మన ధర్మాన్ని విశ్వసిస్తే ఈయన తల్లి ఈయన తండ్రి అని ఒక మాట మనం అనుకున్నామంటే మారదు. మరి నువ్వు జన్మెత్తిన మతం ఎలా మారుతుంది అయ్యా? మార్చుకుంటే మారిపోతే అది మనసు కాదు, మార్పుతోనే సహజం అనుకుంటే అది దేశం కాదు. మనం విశ్వసించినటువంటి దేశం కోసం, మనం పుట్టినటువంటి ధర్మం కోసం, పెద్దలు చెప్పినటువంటి వాక్యం కోసం ప్రాణార్పణ చేయగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. దాన్నే మన వాళ్ళందరూ కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు వెంట ఉండాలి, ఒక నినాదంతో నడవాలి, మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే ఇది భారతదేశం, ఈ యొక్క ఆసియకు హిమాచల పర్యంతము శంకరుల వారు 3 సార్లు 3 మార్లు పర్యటనం చేసి అద్వైత మత స్థాపన చేశారు. అద్వైతము అంటే అన్ని వేరు కాదు, ఒకటే, వేరువేరుగా కనిపిస్తాయి తప్ప ఒకటే. ఎవరు మీరందరూ వేరు కాదు, మీ ఆచరణలోనే మీరు బ్రహ్మత్వాన్ని వెతికి బ్రహ్మోపాసన చెయ్యగలరు. ఇది శంకర భగవంతుడు చెప్పింది. నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు ఇది చేయడానికి లేదని చెప్పలే, నువ్వు ఏది చేస్తే దాన్ని బ్రహ్మోపాసనగా భావించమని చెప్పారు. మనమంతా ఏం చేయాలి? స్వామివారు చెప్పిన అమృత ధార ఏమిటయ్యా అంటే, మనం ఏం చేసినా బ్రహ్మంగా చూడాలి, మనం ఏం చేసినా ధర్మంగా చూడాలి. ఇది మన భారతదేశ ధర్మముగా, హైందవ సనాతన ధర్మముగా మనం భావించినప్పుడే మీ పిల్లలకు, మన పిల్లలకు, భారతదేశంలో రాబోయేటువంటి వారికి అందరికీ శ్రేయస్సు. తప్ప మనకెందుకులే, మాట్లాడేవారు మాట్లాడకపోయినా వారు మాట అన్నారు, మాట్లాడకపోయినా కాంటెంట్ ఉండాలి, కరెంటు ఉండాలి. కాంటెంట్ ఉండి కరెంటు లేకపోయినా, కరెంటు ఉండి కాంటెంట్ లేకపోయినా, ఇన్స్ట్రుమెంట్ అది ఊరికే నిష్ప్రయోజనంగా పడిపోయినట్టుగా ఆ కరెంటును మనం సంపాదించుకోవాలి. మన దగ్గర కరెంట్ ఉంది, కాంటెంట్ కావాలి. ఎందుకంటే కంటెంట్ సభలు ఇట్లాంటి సత్సంగాలు చేస్తే అవే కంటెంట్. దీనికే శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు, ఏమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం. కరెంట్ కంటెంట్ కావాలి, ఎక్కడ కావాలి? వీళ్ళ కరెంట్ ఉందిగా నడుస్తున్నారు, కరెంట్ ఉందిగా ఫ్లైట్ లో వస్తున్నారు, కరెంట్ ఉందిగా ట్రైన్ లో వస్తున్నాం. కరెంట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీ యొక్క రేంజ్. కంటెంట్ అంటే మెంటల్ గా ఉండవలసినటువంటి కాన్సన్ట్రేషన్ ఆన్ మెంటల్ స్టేట్, దీన్ని కాంటెంట్ అంటాం. మీ దగ్గర కరెన్సీ ఉంది, మెంటల్ స్టేట్ లో కాంటెంట్ కావాలి, ఏం చేయాలి? సత్సంగాన్ని కలిస్తే విశేషమైనటువంటి సాయంకాలం చూడండి, జాగట్టి వారి ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి విషయాలు. సామవేదం షణ్ముఖ శంపు గారు కొన్ని విషయాలు చెప్తారు, ఆధ్యాత్మికత, ఉద్యమకత, వేదాంత విషయాలు, కావలసినటువంటి సాంసారిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు. ప్రపంచంలో ఏం లేవు చెప్పండి ఈ సభలో? ఇది ఒక భారతదేశంలో ప్రపంచంలో రాజకీయమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి సమస్త సంపదలు ఇంతకంటే మించిన కాంటెంట్ ఈ కాంటినెంట్ లోనే లేదు. కనుక ఎంటైర్ కాంటినెంట్ ఈజ్ ఇన్ అవర్ సభ, లైక్ కాంటెంట్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గెయిన్ దిస్, యు కెన్ గెయిన్, అదర్వైజ్ ఇట్ విల్ రైన్ అపాన్ యు. స్వస్తి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ రైనా పా నియోజ్యం.